శ్రీమాత్రే నమ బ్రహ్మశ్రీ పితామహపత్రిజీ స్వర్ణమలా పత్రిమేడ పాదభత్నములకు అనంతకోటి నమస్కారములు సమస్త గురుమండలికి ఆత్మాంజలి విశ్వమాతకు అనంతకోటి కోటి ప్రణామములు పిఎంసి ప్రేక్షక స్వరూపులందరికీ ధ్యాన ధ్యానస్మాంజలి శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతములకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా తరంగితాక్షిం ధృత చాపాం అణిమాదిరావృతం మయూక హై అహమివ విభావే భవానీ ఓకే మిత్రులారా మరి కిందటి ఎపిసోడ్లో కొన్ని శ్లోకాల గురించి మన సౌందర్య స్వరూపిణి గురించి తెలుసుకుంటున్నాం ఇది అంటే ఆ సౌందర్యం బాహ్య సౌందర్యం కాకుండా అంతర్ సౌందర్యం ఆత్మ సౌందర్యాన్ని గురించి విశేషంగా ఆ యొక్క కుండలి శక్తి జాగృతమైతే ఎలాంటి అనుభూతుల పరంపర మనం అనుభవానికి తెచ్చుకుంటామన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ శ్లోకాల్లో మరిన్ని శ్లోకాల్లో మనం ఇంకా తెలుసుకోబోతున్నాం అలాగే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్తా ఫలాన్విత అని శ్లోకము ఇక్కడ అమ్మ స్వర స్వర్ణ భుజకీర్తులను నవరత్నాలతో ముత్యాలతో చేపట్టిన కంఠాభరణాలను అలంకరించిన దివ్య రూపంతో సాధకుడికి లౌకిక దృష్టి పిడి పారమార్థిక దృష్టితో ముక్తికై ధ్యానించటకు స్ఫురిస్తున్నావమ్మా అని చెప్పేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో మరి అద్వైతార్థపరంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీర దారుఢ్యాన్ని రత్న చింతాకములని మెరుపురాణులు పెరిగినట్టు శరీర అంగాలతో కూడిన చక్కటి సౌష్ఠవాన్ని బంగారు వనెను మరియు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారని ఇటువంటి పటిష్టమైన శారీరక మానసిక స్థితి మాత్రమే సాధకుడికి మోక్షఫలాన్ని ఇస్తుందని చెప్తున్నారు అయితే ధ్యాన సాధన ద్వారా జ్ఞానము ముక్తి కూడా కలుగుతుంది మరి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత సకల శక్తులు సమకూరుతాయి కానీ శరీరం సామాన్యంగానే ఉంటుంది హఠయోగ సాధన చేయవారు ఎన్నో కఠిన నియమాలని నిబంధనలను ఆచరిస్తూ చేసే సాధన వల్ల సత్ఫలితాలు కలుగుతాయని మహాత్ములు చెబుతున్నారు ఉదాహరణగా మన ధ్యాన సాధన చేసి సిద్ధి పొందిన శ్రీ రమణ మహర్షి వారు శరీరతత్వం ఎలా ఉంటుందండి సాధారణమైన వ్యక్తి సాధారణంగా ఉంటారు ఆయన మరి కానీ శ్రీ రమణ భగవాను మహమాన్వితలైన అందరికీ అందరికీ సర్వజన విదితమే కదా అందరికీ తెలిసిన వ్యక్తే కదా కానీ ఆయన శరీరం గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆత్మజ్ఞాన పరాయణోత్తమలు అంటే నిరంతరము ఆ ఆత్మజ్ఞానం రమిస్తూ ఉన్న మహానుభావులు రమణ మహర్షి అలాగే అలాగే మరి అనేక అనేక అఠయోగ తాంత్రిక సాధనలు చేసిన రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు ఆయన మొన్న ఒక ఎపిసోడ్లో ఈయన గురించి చెప్పుకున్న ఆయన సాధన చేస్తూ ఉంటే ఆ శరీరం అంతా వెనక్కి లాగేసినట్టు జలాంధ్ర బంధం గురించి చెప్పుకున్నాం అప్పుడు కూడా ఈ రామకృష్ణ పరమహంస సాధనలో జీవిత చరిత్రలో ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నారు ఆయన సాధన చేస్తున్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా అయిపోయిందంట అంటే దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఆయన కనురెప్పలు పడకుండా అని అమనిషిత్వం అంటే అని అనిమిషత్వం సిద్ధించిందంట అంటే కనురెప్పలు అనేది కూడా పడల ఆరు నెలల పాటు కాను రెప్పపడలేదట దాన్ని అనిమిషత్వం అంటారు సో అలాంటి సిద్ధించింది అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకుని ధ్యాన సాధన కూర్చున్నప్పుడు అమ్మవారి కృపతో నా శరీరం అంతా బంగారు కాంతులతో మెరిసిపోయిందని ఆయన పుస్తకంలో రాసుకున్నారు అయితే అప్పుడు నేను ఆ బంగారు ఛాయ వజ్రి శరీరం శరీరము ఆ అమనిషత్వము నిమిషత్వం నాకు వద్దు నేను దివ్యజ్ఞాన ప్రచార నిమిత్తం ఈ యొక్క సామాన్య జనంలోకి వెళ్ళవలసిన వాడిని కనుక నాకు నా మునుపటి శరీరమే సామాన్య శరీరమే చాలు అని జగన్మాతను ప్రార్థించారంట అప్పుడు తన దీవ చరిత్రలు ఇదంతా రాసుకున్నారాయన కాబట్టి ఇటువంటి అద్భుత శరీరధారులైన అనేక మంది యోగులు హిమాలయాల్లో మరి ప్రపంచంలో మరి ఇంకా గుప్త ప్రదేశాలు ఇప్పటికే అమరంగా జీవిస్తూనే ఉన్నారు ఇలాంటి శరీర ఛాయ కలిగిన వారు అంతా కూడాను అంటే మనకి ఆ సాధన ద్వారా శరీరం ఎంత అవుతుందో అన్నది విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో చెప్తుంది అట్లాగే రత్నాగ్రైవేయ చింతా కలవుల ముక్తాఫలాన్విత జనన మరణ చక్రం నుంచి ముక్తి చెంది అనంతం మరి శాశ్వతమైన పరమపదాన్ని పొందాలంటే సాధకులు ధ్యాన సాధన ద్వారా కుండలి శక్తిని జాగృతం పొంది ఆదిపరాశక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అలా అవగాహన పొందిన ఆదిపరాశక్తి తత్వానికి అనుగుణంగా తమ తత్వాన్ని మార్చుకుంటూ తమలోని మానవత్వాన్ని దైవీతత్వంగా ఉన్నతీకరించుకోవాలని చెప్తున్నారండి ఈ యొక్క శ్లోకంలో తర్వాత కామేశ్వర ప్రేమరత్న పణి ప్రతిపణస్థని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచిద్వయి అన్నారు కామేశ్వర ప్రేమరత్న పణి ప్రతిపణస్థని కామేశ్వర ప్రేమ అంటే ఇక్కడేంటో తెలుసుకోవాలి మనం మనం మామూలుగా అమ్మ అమ్మాయి యొక్క శ్లోకార్థం ఏంటంటే అమూల్యమైన నీ స్థనధ్వయము కామేశ్వర ప్రేమకు ప్రతిఫలము నీ నాభి నుండి పయనిస్తున్న రోమము వలె ఉన్న లతకు విరబూసిన రెండు ఫలాలుగా ఉన్నాయి నీ స్థనములని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అమ్మ వర్ణన కానీ మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటండి కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్థని ఇక్కడ కామేశ్వర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ సకల చరాచరి సృష్టితో కూడిన ఈ విషం అంతా తల చుట్టూ ఆవరించుకున్న ఒక అనంతమైన శుద్ధ దివ్య యోమం ఇదంతా కూడా మన చుట్టూ ఆవరించబడే ఉంది ఆ యోమం నుంచే ఉద్భవించింది అలాగా స్వీయ ఒత్తిడితో అంటే ఆ అనంత శక్తి విశ్వంలో అలా భ్రమిస్తూ యొక్క విశ్వభ్రమణాలు జరుగుతూనే ఉండి ఆ ఒత్తిడితో స్వీయ ఒత్తిడితో అనేక అనేక ఖండితాలైందనమాట ఆ ఖండితాలన్నీ కూడా అత్యంత సూక్ష్మాలైన వ్యోమపు తునకలే ఆ ఖండితాలు అంటే అనే స్వీయ ఒత్తిడితో ఏదైతే ఏర్పడుతుందో దాని నుండి చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ఖండితాలుగా సూక్ష్మమైన ఓమపు తునకలే ఇవి అన్నీ కూడా అత్యంత వేగంతో చలన శక్తిని కలిగి ప్రదర్శన చేస్తూ ఉంటాయి ఆ శక్తియే ఆదిపరాశక్తి అంటే మనకు కనపడకుండా మన చుట్టూ జరుగుతూ ఉన్నదే ఏదైతే మన చుట్టూ జరుగుతుందో అది కూడా మనలోనూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆ యొక్క యోమపు తినకలు అత్యంత వేగంతో చలన శక్తిని కలిగి ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి ఆ శక్తి ఆదిపరాశక్తి ఇలా విశ్వంలోని చలనాలు మరి ఆ చలనాల వల్ల ఏర్పడుతున్న చర్యలు ప్రతి చర్యలు కర్మలు కర్మ ఫలితాలు అన్నింటికీ ఆదిపరాశక్తే కారణం ఆ శక్తే సకల బ్రహ్మాండం అంతటా ఆవరించి ఉంటూ ఆది మధ్యాంత రహితంగా అనంత శుద్ధ నిర్గుణ భ్రమగా విరాజిల్లుతుంది ఇక్కడ నిర్గుణం అంటే శివుడు కామేశ్వర ప్రేమరత్నం అని ఇదంతా చెప్పుకొస్తున్నారు నిర్గుణం అంటే శివుడు శివత్వం లేదో సృష్టి లేదు కనుక ఆ శివతత్వాన్ని ఐగ్రీవాసార్లు ఏం చెప్తున్నారండి శివకామ్యం అని సిద్ధించారు అంటే అత్యంత పరిపూర్ణమైన విశ్వప్రేమతో ఈ సకల చరాచర జగత్తును శివకామ్య రూపుడైన కామేశ్వరుడు సృష్టిస్తున్నాడు ఆదిపరాశక్తి అయిన జగన్మాత కూడా కామేశ్వరుడి ప్రేమ కోసం సగుణశక్తిగా మారి ఈ విశ్వాన్ని వీక్షిస్తూ ఆస్వాదిస్తోంది అని చెప్తున్నారు అలాగే సాధకులు కూడా ఈ సగుణ శక్తితో సృష్టిలోని సకల జీవకోటిని అత్యంత వాత్సల్యంతో ప్రేమించాలని చెప్తున్నారు అది కామేశ్వర ప్రేమరత్నమణి అంటే ఆ కామేశ్వరుడి యొక్క ఆ ప్రేమతత్వాన్ని పొందాలని ఆ విశ్వశక్తి కూడా ఎంతో ప్రేమతో ఆ ఈశ్వరుడిని ప్రేమిస్తూ ఉంటుంది అంటండి ఆ విధంగా సాధకులు కూడా మన ఉన్న ఈ చుట్టూ ఉన్న సగుణ శక్తితో మనం చుట్టూ ఉన్న ఆ శక్తితో సృష్టిలోని సకల జీవకోటిని కూడా అత్యంత వాత్సల్యంతో ప్రేమించాలని కామేశ్వర ప్రేమ రత్నమణి అనేది నామానికి అర్థం అద్వైతార్థంగా చెప్తున్నారు తర్వాత నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫల కుచిద్వయి అంటే నాభి నుంచి సన్ సన్నని నూనూగో రోమాల వరుస పైకి సాగుతూ ఉంటుంది అది ఛాతీ వరకు వస్తుంది ఆ రోమాలకు రెండు ఫలాలుగా ఒక రెండు స్థనాలు అమరి ఉంటాయని ఆ మధ్య విశ్వప్రేమ విజ్వలింపచేసే ఒక కామేశ్వర ప్రేమ రత్నమణిలా ప్రకాశిస్తుందని చెప్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాధకుడు నాలుగవ చక్రమైన అనాహత చక్రాన్ని విశేషంగా రత్నమణిలా శక్తివంతం చేసుకుని విశ్వప్రేమను పొందాలని శ్రీ హైగ్రీవాచార్యులు దర్శించి వర్ణించిన విశేషమిత్రులరా ఇది చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం అలాగే మరలా నష్ట శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు లక్ష్య రోమలతాధారత సమున్య మధ్యమ దళం మధ్య పట్టబంధ వళత్రేయి అంటే ఆ లక్ష రోమాలు ఇందాక చెప్పుకున్న నాభి నుండి లక్ష్యంతో నూనూగు వెంట్రుకల పైకి ప్రసరిస్తున్నాయో ఆ ఎట్లా ఆ రెండు స్థల స్థనాలు ఎలా అయితే అమ్మ ఉన్నాయో అని చెప్పేసి అన్నారుగా అవి ఇక్కడ కూడా దాన్ని దాన్నే వర్ణిస్తున్నారు అంటే అనాహత చక్రాన్ని ఈ యొక్క స్థానం వర్ణిస్తుందండి ఈ యొక్క రెండు శ్లోకాల యొక్క అర్థం ఏంటంటే ఐగ్రివాచారులు అక్కడ చెప్పవలసి ఏంటంటే అనాహత చక్ర పరమ పవిత్రమైన అనాహత చక్రం అనేది అక్కడే ప్రేమతత్వం అనేది ఉద్భవిస్తుంది అక్కడే మన యొక్క సకల ప్రే ప్రేమను వర్ణించేది అక్కడి నుంచే మొదలవుతుంది అనాహత చక్రం నుంచే మణిపూరిక స్వాదిష్టాన మూలాధార చక్రం అదో అదో చక్రాలు అయితే అనాహత నుంచి ఊర్ధ చక్రాలు సో ఆ అనాహత చక్ర అంత పరమ పవిత్రమైన ఆ అనాహత చక్రాన్ని వర్ణించడానికి శ్రీ ఐగ్రీవాచార్యులు ఆ విధంగా వర్ణించారు అన్న విషయం తెలియాలి కాబట్టి నాభి నుంచి బయలుదేరిన ఆ రోమలతను లక్ష్యంగా చేసుకుని పైకి వెళ్ళినప్పుడు ఆ ఉన్న భారంగా ఉన్న స్థానాలు రవికతో మూడు ముడులు వేసింది బంధించి బంధించిన స్థానమే అనాహత చక్రం యొక్క స్థానం అని ఆ యొక్క విశేషత చెప్తున్నారు నిజానికి ఈ వర్ణం ఒక శ్రీమూర్తికి సంబంధించింది కాదన్నది అర్థం చేసుకోవాలి మిత్రులారా శరీరంలో ఉన్న అనాహత చక్రాన్ని ఎలా గుర్తించాలో సాధకుడైన అగస్త్యునికి తత్వదర్శి అయిన అహిగ్రీవుడు బోధించిన పరమ పవిత్రమైన సందేశం మిత్రులారా ఇది గ్రహించవలసిన విషయం అదేవిధంగా అరుణారుణ కౌశంభ వస్త్ర రత్న బాస్వత్కటిదటి రత్నకింకిణి కారమ్యరసనాధామ భూషిత అన్నారు అరుణారుణ కౌశంబ ఇది అద్భుతమైనది ఇది కూడా ఈ కటిభా మామూలుగా అయితే అమ్మ కటిభాగంలో ఎర్రని పట్టు వస్త్రం కట్టి అరుణ కాంతులతో ప్రకాశిస్తున్నావు రత్నాలు ముత్యాలు మువ్వల పొదిగిన వడ్డాణం ధరించి చక్కగా అలంకరించుకుని ఉన్నావు చాలా ఆ కదలాడే నడకకు అవి మరింత అందాన్ని ఇస్తున్నాయని చెప్పి శోభన చేకూరుస్తున్నాయని చెప్తారు శ్లోకార్థములు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్వైతార్థంలో ఈ శ్లోకంలో మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో దర్శించిన హైగ్రీవులు దాన్ని అగస్థుల వారికి వివరిస్తున్నారు ఇందాక చెప్పుకున్నది అనాహత చక్రం అనాహత చక్రాన్ని వర్ణించారు హైగ్రీవాచార్యులు ఇప్పుడు చెప్తున్నది మూలాధార స్వాదిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో అది హైగ్రీవాచార్యులు అగస్థుల వారికి వివరిస్తున్నారు ఇక్కడ ఏంటి అరుణారుణ కౌసంభ వస్త్ర బాస్వ కటి తటి అదంటే ఉదయించే సూర్యుని లాంటి ఎరుపు రంగు మూలాధార చక్రానికి సంకేతం అలాగే ఎరుపు పసుపు రంగుల సమ్మేళన వస్త్రం వంటి రంగులో ఉండేది స్వాదిష్టాన చక్రం అందుకని అరుణారుణ కౌశంబ అంటే సూర్యుని కాంతులతో ఎర్ర ఎర్ర ఎర్రని రంగుతో కూడి ఉన్నది మూలాధార చక్రం కౌశంబ అంటే ఎరుపు పసుపు కలిగిందనమాట ఈ రెండుటి చక్రాలు మూలాధార చక్రం అరుణారుణ కౌశంభ స్వాదిష్టాన చక్రము ఈ కౌశంబ వస్త్ర బాస్వత్ తటి అని చెప్తున్నారు అంటే ఆ రెండు చక్రాల మధ్యన స్వా మూలాధార స్వాదిష్టాన చక్రం ఇలా ఉంది అని తెలియజేస్తున్నారు అరుణారుణ కౌశంబ వస్త్ర బాస్వత్ తటి అంటే ఆ వస్త్రం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది ఎరుపు రంగులో మూలాధార చక్రము ఎరుపు పసుపు మిలితమైనదేమో స్వాదిష్టాన చక్రాన్ని గురించి చెప్పారు అలాగే రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత ఇక్కడ మూలాధార చక్రం గుధస్థానంలోను దానికి రెండు అంగుళాలపైన జననేంద్రియాలపైన వెనుక భాగంలో స్వాదిష్టాన చక్రం ఉందని చెప్తారు మనం మొదలు చెప్పుకున్న మూలాధార చక్రంలో ఉంటుందని దానికి రెండు అంగుళాలపైన స్వాదిష్టాన చక్రం ఉంటుందని ఇక్కడ దాని యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది స్వాదిష్టాన చక్రంలో శుక్రధాతువు నిలువు ఉంటుంటుందండి స్వాదిష్టాన చక్రంలో అది జలతత్వంతో కూడి ఉంటుంది అందుకనే రసనాదామ భూషిత అన్నారు రసనాదం అంటే రసంతో కూడి ఉంటుంది స్వాదిష్టాన చక్రంలో ఆ శుక్రధాతువు నిలువు ఉండి అందులోనే జన్మ జన్మాంతర కర్మబంధాలు జన్మ జన్మాంతర కర్మబంధాలు అంటే దాన్ని ఏమంటారు జీన్ కోర్సు డిఎన్ఏ అని అంటారు కదండి అలాంటివన్నీ అక్కడ ఉన్నాయట రత్న కింకిణిగా అంటే రత్నమణుల్లా ఇవిడి ఉంటాయి అంటే ఏంటి అంటే ఏంటి అక్కడ మన యొక్క కర్మబంధాలు ఏదైతే ఉన్నాయో అవి జన్మ జన్మాంతర కర్మబంధాలన్నీ కూడా ఆ స్వాదిష్టాన చక్రంలో ఆ శుక్రధాతువులో నిలవ ఉంది అని చెప్తున్నారు స్వాదిష్టాన చక్రం జలతత్వంతో కూడుకుని ఉంది కాబట్టి రమ్య రసనాదామ భూషిత అన్నారు కాబట్టి మానవులు కర్మబంధాలను రత్నాలుగా ధరించి ఉంది అని ఆ స్వాదిష్టాన చక్రాన్ని గురించి వర్ణించారు ఐ గ్రీవాచార్యులు కర్మబంధాలను ఎందుకు వర్ణించారంటే వాటిని తొలగించటం మరి నశింపజేయటం ఆ కర్మబంధాలు మానవుని యొక్క కర్మలను తొలగించటం కానీ నశింపచేయటం కానీ ఏ దేవత యొక్క వస్తువుల్లో కూడా లేవు అని చాలా చక్కగా చెప్తున్నారు మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించటం కానీ లేదా ధ్యాన సాధన ద్వారా రహిత స్థితికి వెళ్ళి జ్ఞాన పరిపక్వతను పొంది ఆ అవగాహనతో తనకు తానుగా తన కర్మలను నశింపచేసుకుని వాటి నుంచి ముక్తిని పొందాలి అని చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నారు బుద్ధరేదాత్మానాత్మానం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు అపో దీపో అని బుద్ధ భగవానుడు చెప్పారు అంటే మన యొక్క కర్మల్లో మన యొక్క శక్తి చేత మన యొక్క సాధన చేత మన యొక్క అవగాహనతో మన యొక్క జ్ఞానంతోనే తొలగించుకోవాలి తప్ప ఏ ఎవరు ఏ దేవత తీయరు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ యొక్క శ్లోకంలో అలాగే తర్వాత శ్లోకంలో సౌభాగ్య సౌభాగ్యమాధవోరు ద్వయాన్విత మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజిత ఇక్కడ కూడా అమ్మవారి యొక్క అలం అలంకారం గురించి చెప్తున్నారు అమ్మ యొక్క ఊరుద్వయము అలాగే అమ్మాయి యొక్క సౌందర్య రహస్యము ఆ కామేశ్వరుడికే తెలుసు అంతకంటే ఎవరికి తెలుసు అన్న విషయాన్ని ఆ యొక్క ఊరుద్వయాలు మొగు అంటే ఒక కిరీటాల ఉన్నాయి ఆ మోకాళ్ళు అని చెప్పేసి అన్నది పోలి అలా ఉన్నాయి అని చెప్పి చెప్పి వర్ణిస్తున్నారు ఈ యొక్క శ్లోకములో మరి అద్వైతార్థపరంగా మనం తెలుసుకోవాలి సత్యం ఏమిటంటే ఈ శ్లోకంలో మూలాధారంలో నిద్ర నిద్రాణమైన కుండల శక్తిని జాగృతం చేయడానికి కావలసిన పద్మాసనం గురించి చెప్పబడింది ఇక్కడ అంటే పద్మాసనం ఎలా అన్న దాని గురించి ఈ శ్లోకంలో చెప్పాలి తెలుసు కదా మనకి మన యొక్క పద్మాసనం ఎలా వేసుకోవాలో ఇక్కడ మోకాళ్ళను అర్ధగోళాకారంగా మడిచి వాటిని పైకి వచ్చే విధంగా రెండు పాదాలను కూడా పైకి రెండు పాదాలను తొడల పైకి చేర్చి ఆ తొడలకు ఒత్తిడి కలగకుండా మళ్ళీ అక్కడ కూడా పోర్స్ కలగకుండా చాలా సున్నితంగా వేయాలని చెప్తున్నారు పద్మాసనం కూడా అలా పద్మాసనంలో కూర్చుని కామేశ్వరిని దర్శించాలని అంటే కామేశ్వరిని అంటే ఆ కోరికను మృదుత్వంతో అటు చాలా సున్నితంగా అలాంటి ఆసనం వేస్తూ ఆ కామేశ్వరిని దర్శించాలని ఒక కోరికతో సాధన చేయాలని అది సఫలవంతం చేసుకోవాలని అలా ఆ యొక్క ఆసనం గురించి చెప్పారండి ఈ శ్లోకంలో కేవలం ఒక పద్మాసనం గురించి చెప్పారు అంత వివరంగా హైగ్రీవాచార్యులు అలాగే తర్వాత శ్లోకంలో కూడా ఇది కూడా దానికి సంబంధించిందే ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణూభ జంగిక గుల్ఫ కూర్మ పృష్ట జయుష్టు ప్రవదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త అంటే నీలమణుల కాంతులతో ప్రకాశిస్తున్న ఆ యొక్క జంగములంటే ఈ యొక్క తొడలు అవన్నీ కూడాను సుకుమారమైన మడములు కలిగి సుతమెత్తని పాదములతో ఒంపగలిగి కూర్మ పృష్టి అంటే ఆ భాగ మన యొక్క పాదాల అడుగు భాగము పైకి రావాలన్నమాట ఆ పద్మాసనం వేసినప్పుడు అలా కూర్చుని సాధన చేయాలని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకములో ఇంద్రగోప పరిక్షిప్త స్మర జంగిక పద్మాసంలో కూర్చుని గురువు చెప్పిన విధానంలో ఈ తొడలను బంధనం చేసి జననేంద్రియాన్ని అణచిపెట్టి ఆ యొక్క జననేంద్రియం వెనక ఉన్న లైంగిక జీవరసం ఇందాక స్వాదిష్టానంలో అనుకున్నాను శుక్రశోనితాలు శుక్రదహతు ఉంటుందని ఆ శుక్లసోనితాలను రహస్యంగా వెన్నుపాము ద్వారా పైకి ప్రసరించుకుంటున్నట్లు భావన చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ ఐగ్రివాచార్యులు దీన్నే ఊర్ధ్వరేతస్కత అంటారు సో ఈ ఊర్ధ్వరేతస్కతను కాయసిద్ధి వంటి యోగ ప్రక్రియ ద్వారా కూడా పొందుతారు ఇది ఒక యోగుల ద్వారా అంటే గురువు ద్వారా పొందే పొందవలసిన విద్య తప్ప మనకు మనంగా సొంతంగా చేసుకునేది కాస ఎవరి గురువులు ఉంటే వారి గురువు ద్వారా వారికి దానికి సంబంధించిన వారు ఉంటేనే అది ఆ యొక్క సాధనలు చేయాలి అలాగే గూఢ కుల్ఫ కూర్మ పృష్టు జయిష్టు ప్రభాన్విత పద్మాసంలో కూర్చున్నప్పుడు ఈ పాదాల యొక్క అడుగు భాగం పైకి కనపడాలి లోపల చీలమండల మన యొక్క జననేంద్రియం దగ్గర ఒత్తిడి లేకుండా శుచిమిత్తంగా ఉండాలని చెప్తున్నారు అనమాట కాబట్టి పద్మాసనలో కూర్చుని గురువు చెప్పిన విధంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే గురువు సాధనలో చేయాల్సిన ఈ సాధన అంతా కూడా మనకి మనంగా చేయాల్సిన అవసరం లేదు సహజంగా మనకి శ్వాస మధ్యాస ద్వారా జరిగితే మన మనకేం ఇబ్బంది లేదు మనకి ఈ ఇలాంటి సాధనలన్నీ కూడా గురువు సాధనలో చేయాలని చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క చెప్పిన విధానంలో కూర్చున్నప్పుడు పద్మాసనం వేసినప్పుడు ఆ తోడలపైన ఆ పాదాలు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క జన్మేంద్రియాలు ఒత్తిడి కలగకుండా కూర్చుని అక్కడ అక్కడ ఎందుకు అలాగా చేయాల్సి వస్తుందంటే ఆ స్వాదిష్టాన చక్రంలో ఇందాక మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం స్వాదిష్టాన చక్రం శుక్ల సోనితాలైన యొక్క మన శుక్ల ధాతువు ఉంటుందనబండి శుక్రధాతు ఉంటుందని ఆ శుక్రధాతువు మన జన్మ జన్మాంతర కర్మవాసనలతో అక్కడ ఉంటుంది ఆ శుక్రధాతువుని మనకి యాక్టివేట్ చేయటం చెప్పాలంటే ఆ యొక్క లోపల ఉన్న ఆ లైంగిక రసాన్ని యాక్టివేట్ చేస్తూ ఆ రహస్యంగా ఆ వెన్నుపాము ద్వారా ఊర్ధ్వముఖం ప్రసరించేటు చేయాలని చెప్తున్నారు యోగులు ఇక్కడ దాన్ని ఊర్ధ్వరైతస్కత అంటారు దీన్ని చేయాలంటే ఇది ఒక కాయసిద్ధి ఒక యోగ ప్రక్రియ ద్వారానే ఒక గురువు సమక్షంలో చేయాలి మిత్రులారా ఇది అలాగే గూఢ కుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ఠు ప్రవదాన్విత ఈ పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఆ పాదాల యొక్క అడుభాగం పైకి కనపడాలి అప్పుడే ఆ కూర్చున్న భంగిమలో చేలమండల కనపడదు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి తాబేలు తన శరీరాన్ని ఎలా మరుగుపరుచుకున్నట్టు ఉంటుంది అంటే తన యొక్క అవయవాలన్నీ కూడా లోపలికి తీసేసుకుంటుంది తనకి ఏది కనపడుతుంది పైన డొప్ప మాత్రమే కనపడద్ది అదేవిధంగా మన అవయవాలన్నీ కూడా అంతర్ముఖం చేసుకొని కూర్చోవాలి ఒక తాబేలు తన యొక్క శరీరాన్ని ఎలా మరుగుపరుచుకున్నట్లు కూర్చుంటూ ఉంటుందో అదేవిధంగా మన అవయవాలన్నింటిని కూడా మన అంతర్ముఖం చేసుకోవాలి ఆ కూర్చునే విధానం కూడా ఆ కీలమండలం తొడలు కానబడుతూ ఆ పైన పాదాలు పైకి తెలియ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ మూలాధార స్వాదిష్టాన చక్రాలు శరీరంలో వ్యవస్థితమైన ప్రదేశాల గురించి మరియు అలాగే కాయసిద్ధి సాధన ద్వారా అంటే ఒక కాయసిద్ధి అనేది ఒక ఒక సాధన మనకి తపస్వి మహారాజ్ అని మధ్య ఒక పుస్తకం వచ్చింది అద్భుతమైన పుస్తకం అందులో దాని గురించి కాయసిద్ధి ఎన్నిసార్లు ఆయన చేసుకున్నారు ఎన్నిసార్లు తను మళ్ళా ఒక యువకుడిగా అయ్యాడు ఆ సాధనలో మనకి తపస్వి మహారాజ్ చరిత్రలో ఉన్నది సో ఇలాంటి సాధన ద్వారా ఆ వీర్యాన్ని ఎలా గుప్తపరిచి పరిరక్షించుకుంటూ ఊర్త గమనం ఎలా చేయాలో ఈ మూడు శ్లోకాల ద్వారా హైగ్రివులు తమ శిష్యుడైన అగస్త్యల వారికి వ్యక్తం చేశారు ఇదంతా కూడా అద్వైత రహస్యమే యోగ రహస్యమే ఆ ఐగ్రీవాచార్యులు అగస్త్య మహర్షికి ఇచ్చిందనమాట సో ఇది ఆ యొక్క మూడు శ్లోకాల్లో ఉన్న ఆసనం యొక్క అద్వైత రహస్యం మరొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం మిత్రులారా నగ దీధితి సంచన్న సమజ్జన తమో గుణ పదధ్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకధీతి సంచన్న సమజ్జన తమోగుణ అన్నదానికి ఇది ఒక అద్భుతమైన శ్లోకము మామూలుగా అయితే అమ్మ నీ కాళిగోళ్ల నుండి వెలువడే కాంతి తరంగముల చేత భర్త బృందం అంతా కూడా అజ్ఞానం పోరాద్రోలుకొని నీ పాదపద్మముల నుంచి వచ్చే ఆ కాంతి కాంతి వల్ల వాళ్ళు మృదువుగా కోమలంగా ఉన్నారు అని చెప్పేసి ఈ శ్లోకార్థం కానీ మనకి అద్వైతార్థంలో మనం తెలుసుకోవాల్సిన అద్వైత రహస్యం ఏమిటంటే నకధీది సంచన్న సమజ్జన తమోగుణ శ్రద్ధతో ఆసక్తితో నియమనిష్టలతో ధ్యానం చేసే సాధకులకి కుండలి శక్తి జాగృతమవుతుంది అది ఆ శక్తి ఊర్ధగమనమై మూలాధార చక్రం నుంచి పైకి కదులుతుంది ఒకసారి మనకి యాక్టివేట్ అయినప్పుడు మూలాధార చక్రంలో ఆ శక్తి కుండలి శక్తి జాగృతమైనప్పుడు ఒక కదలిక అనేది జరుగుతుంది అది ఆ కదలికని మొదటి కదలిక అన్నారు ఆ మొదటి కదలికలో మానవులలోని తమోగుణ రూపంలో ఉన్న కర్మబంధాలన్నీ నశిస్తాయి మొదటి ఇందాక మనం చెప్పుకున్నాం రమ్య రసనాధామ భూషిత అని మూలాధార స్వదిష్టాన చక్రములో మన యొక్క కర్మబంధాలు జన్మజన్మాంతర కర్మవాసనలు నీవు ఉన్నాయి అన్న విషయాన్ని మనకి కిందటి శ్లోకాల్లో చెప్పుకున్నాం ఇక్కడ కూడా అదే ఉపయోగిస్తున్నారు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క సాధన చేస్తూ ఉంటావో నీ మూలాధారంలో కుండల శక్తి ఎప్పుడైతే జాగృతం జరిగిందో ఆ కదలిక ఏదైతే ఉందో అది పదధ్వయ అన్నారు పదధ్వయ అంటే రెండు అడుగులు మొదటి కదలిక మొదటి అడుగులో మన తమోగుణ రూపంలో ఉన్న కర్మబంధాలను నశిస్తాయని నక దీది సంచన్న సమర్జన తమోగుణ అన్న విషయాన్ని తెలియజేశారు అద్వైత పరంగా అలాగే పదధ్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ రెండవ కదలికలో మరింత ధ్యాన సాధన చేస్తూ ఉంటే సాధకుడు అజ్ఞానం నశించి కొత్త కర్మబంధాలకు లోను కాకుండా అంటే మరి మరిన్ని కర్మబంధాలను పోగు చేసుకోకుండా ఉన్న వాటిని నశింప చేసుకుంటూ అజ్ఞానం నుంచి జ్ఞానానికి ప్రవేశిస్తూ ఎలా జీవించాలో తెలుస్తుంది అది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోవరోహ అంటే రెండవ అడుగు మొదటి అడుగు తమ్ముగూడాన్ని నశింప చేసుకోవాలి రెండవ అడుగు కర్మబంధ కొత్త కర్మబంధాలకు లోను కాకుండా ఉండాలి చేసినవి అయిపోయింది దాన్ని నశింప చేసుకుంటూ మరిన్ని కర్మలు చేయకుండా జాగ్రత్తగా అక్కడ ఉండాలన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు కాబట్టి మన అక్కడ అది అర్థం చేసుకుంటే మన జీవిత పరమార్థం ఏంటో బోధపడుతుంది మిత్రులారా ఇక్కడ ధ్యానులకి బాగా అర్థమయ్యే ఒక విషయం మనం ముచ్చటించుకుందాం నగదీదితి అంటే మనం ధ్యానంలో కాళ్ళు చేతులు కట్టేసుకుంటాం కళ్ళు రెండు మూసేసుకుంటున్నాం శ్వాస మీద ధ్యాస ఉంచుతాం అప్పుడు చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది విశ్వశక్తి ఆవాహనం చక్కగా జరుగుతుంది మన కాలి వేళ్ళ చివర చేతి వేళ్ళ చివర ఇవన్నీ కూడా మనకి ఒక శక్తి తరంగాలు ఎనర్జీ పాయింట్స్ సో ఇక్కడ నుంచి మనకి యొక్క ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది నక దీది నక అంటే ఈ గోల్డ్ కాలివేళ్ళ కానీ ఈ ఈ వేళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడూ మన సాధన ద్వారా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనసు శూన్యమైనప్పుడు ఆ ఆ యొక్క విశ్వశక్తి మరింతగా ఆవాహన జరిగినప్పుడు మనకి ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి చూడండి మనం ధ్యానంలో ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకుంటాం వేళ్ళు క్రాస్ చేసుకుంటాం తర్వాత బాగా కుదిరిన తర్వాత ఒక నలభై నిమిషాల తర్వాత ఓకే చెప్పి మనం తీయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకని సో ఇదంతా కూడా పాయింట్స్ శక్తి తరంగాలు ఇక్కడ ఉంటాయి అది నెక దీదీతి సంచన్న సమజ్జనతమో కూడా అన్నది సో ఆ ప్రవాహం ఉధృతం అవుతున్న కొద్దీ అలాగే మన నాడీ మండలం కూడా మన శరీరంలో అణువులన్నీ కూడా ప్రక్షాళన చెంది మనం దివ్య తేజస్తో మరింత శక్తితో నిండిపోతూ ఉంటాం అప్పుడు మనం కర్మబంధాల నుంచి మరి అజ్ఞానం నుంచి కూడా విముక్తులం అయ్యి జ్ఞాన సుగంధ పరిమళాలతో జీవిస్తూ ఉంటాం మిత్రులారా ఇదంతా కూడా సాధనలో మనకు జరిగే ఒకనొక అత్యంత అద్భుతమైన తేజో ప్రక్రియ సో ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నాం మరి మరిన్న శ్లోకాల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మిత్రులారా ఇంకా అద్భుతమైన ఆ శక్తి ఆ దివ్య తేజస్సు మనలో ఇంకా ఎంత పరిమళిస్తుందో అన్నది ఇంకా మరిన్ని శ్లోకాల్లో కూడా తెలియజేస్తున్నారు ఈ సౌందర్య సౌపణ్యంలో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్